పుష్ప టాక్ ఎలా ఉన్నా బీభత్సమైన కలెక్షన్లతో దుమ్ము రేపింది. అల్లు అర్జున్ యాటిట్యూడ్, స్లాంగ్, యాక్షన్ అదరహో అనిపించేశాయి. అసలు సినిమాకు డివైడ్ టాక్ రావడానికి కారణం పార్ట్ టూయే. పార్ట్ టూ కోసం ఈ సినిమా క్లైమాక్స్ ఆల్ ఆఫ్ సడన్గా ముగించేశారు. అదే చాలామందికి నచ్చలేదు. అంటే పార్ట్ టూలో హైపర్ స్క్రీన్ ప్లే ఉన్నట్టే కదా. అందుకే బన్నీ ఫ్యాన్స్ ఆ సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరిలో షూట్ ఉంటుందని ఇప్పటికే సుకుమార్ చెప్పేశాడు కూడా. అయితే దీని మీద రకరకాల రూమర్లు వస్తున్నాయి. కొందరు ఆల్రెడీ షూట్ చేసి పెట్టారని, కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తే సినిమా ఫినిష్ అయిపోతుందని చెప్తున్నారు. మరికొందరేమో ఆ ఫీడ్ సరిపోదని, దాదాపు ఒక గంటకు అవసరమైన షూట్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంకొందరేమో పుష్ప పార్ట్ వన్కి వచ్చిన ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని దాదాపు మొత్తం రీషూట్ చేస్తారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో అర్థం కాక ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. రీషూట్ అంటే కనీసం 8 నెలలు పడుతుంది. అప్పుడు దసరాకు రిలీజ్ చేసుకోవాల్సిందే. ఈలోపు అయ్యే అవకాశమే ఉండదు. కాదు, ప్యాచ్ వర్క్ అయితే సినిమా సమ్మర్లో రిలీజ్ చేసేయొచ్చు. ఫిబ్రవరిలో షూటింగ్ అంటే మేలో రిలీజ్ చేసేయొచ్చు. కాదు, ఓ గంట పాటు తీయాలంటే ఇంకా అస్త లేట్ కావచ్చు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటుంటే అసలు పుష్ప పార్ట్ టూ ఉంటుందా, ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాక 1 ఇయర్ పోస్ట్ పోన్ అయిపోతుందా అనే కామెంట్లు వినపడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే పుష్ప పార్ట్ టూ షూటింగ్ ఫిబ్రవరిలో జరగడం ఖాయం. ఆల్రెడీ ఆర్టిస్టులు అందరి డేట్స్ తీసేసుకున్నారంట సుకుమార్. మే నెల లేదా ఆగస్టు నెలలో రిలీజ్ మస్ట్ అని చెబుతున్నారు. ఆగస్టులోనే సినిమా రిలీజ్ కావచ్చని టాక్ నడుస్తోంది. దాదాపు యూనిట్ అదే టైంకి ఫిక్స్ అయింది. ఆగస్టులో ఆది పురుష్ రిలీజ్ ఉండొచ్చని, సో అది చూసుకొని డేట్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారట. ఏప్రిల్లో కేజీఎఫ్ 2 రిలీజ్ ఉంది కాబట్టి ఆగస్టు వరకు గ్యాప్ ఇవ్వడమే మంచిదని. ఎందుకంటే ఇప్పటికే జనం కేజీఎఫ్తో పుష్పను పోల్చి చూస్తున్నారు. సో బన్నీ ఫ్యాన్స్, ఆగస్టుకు పుష్ప ది రూల్ వచ్చేస్తాడు. వీ రెడీ.